అయితే మీ కథల్లో లేకపోతే ఏమైతే కథల్లో మూడో నవల గురించి చెప్తా, క్షణిక నవల, అది కూడా కొంత ఆటోబయోగ్రఫికల్ తెలుసుకోవాలి. పర్టికులర్ గా అందరూ మీరు చదివి ఉంటే ఒకళ్ళు అనే క్యారెక్టర్ నేను ఎరుగుదురు ప్రత్యక్షంగా. అంచేత లైఫ్లో వేరే రకమైనటువంటి ఎండింగ్ ఉండి ఉండొచ్చు అక్కడ, బట్ ఆ స్ట్రగుల్ నేను చాలా దగ్గరగా చూసాను. అలాగా సాధారణంగా ఎలా ఉంటుందంటే లైఫ్లో రకరకాలైన అప్సెట్ డౌన్స్ వస్తాయి, నాకు వచ్చి ఇప్పుడు చాలామందికి వస్తాయి. ప్రేమ వివాహాలు కానీ మరొకటి కానీ మహత్తరమైన విషయాలు ఇంకా రకరకాలుగా ఉంటాయి, నాకు బాగా తెలుసు. నేను బయట చూశాను, నా జీవితంలో చూశాను, రకరకాలు జరుగుతాయి, ఆశ్చర్యపోవాల్సినవి వెళ్ళాయి. జీవితంలో రీఅడ్జస్ట్మెంట్స్ అనేవి చాలా అవసరం అవుతాయి రకరకాల సందర్భాల్లో రకరకాలుగా. ఆ రీఅడ్జస్ట్మెంట్స్ వాళ్ళకి స్వరూపాలు ఎలాగుంటాయి, వాటి గురించి ఒక నవల రాయాలనుకున్నాను. అది మీకు శర్మల క్యారెక్టర్ కానివ్వండి, లలిత అనేటువంటి క్యారెక్టర్ కానీ, మరిసిద క్యారెక్టర్ కానీ, మరిసిద తర్వాత ఈ అమ్మాయి వకుడు క్యారెక్టర్ కానీ, వీళ్ళందరూ కూడా రకరకాలుగా అడ్జస్ట్ అవుతూ వచ్చినటువంటి వ్యక్తులే, రకరకాలుగా ప్రెషర్స్కి లోనైనటువంటి వ్యక్తులే. మీరు అన్నట్టు స్త్రీల గురించినటువంటి ఎక్కువ మంది క్యారెక్టర్స్ వచ్చినటువంటిది కూడా ఇదే. నవల ఐదుగురు గురించి అందరూ డీల్ చేసినటువంటి కాక ఏమీ లేకుండా ఊరికే అలాగ డివోషన్ తోటి ఉండి పిల్లల్ని కాపాడాలనుకుని ఈ అమ్మాయి పిన్ని లాంటి వాళ్ళు, కొవ్వూరు పిన్ని లాంటి వాళ్ళు కూడా రాజమండ్రి బ్యాక్గ్రౌండ్ తోటి రాసిన నవల అంతటి, గోదావరి రాజమండ్రి బ్యాక్గ్రౌండ్ తోటి. అంచేత అది కూడా నాకు ఆటోబయోగ్రఫీ ఎలిమెంట్ ఉంది అందరూ. ఇది నా ఉద్దేశం ప్రత్యేకంగా, అదే మరి తర్వాత నేను నవల రాసిన ప్రయత్నం చేయలేదు, నాకు రాసే ఉద్దేశం కూడా లేదు. మీ కథలు నవలు ఏమైతేనే ఇలాంటి కథలు కానీ వాటిలో కొంచెం ఆత్మకథాత్మకత ఉన్నట్టు అనిపిస్తుంది. దానివల్ల మీకు వ్యక్తిగత జీవితంలో సమస్యలు రాలేదా? స్త్రీలకు అయితే వస్తాయి రచనలు, ఇప్పుడు ఆటోబయోగ్రఫీ కూడా నా వ్యక్తిగత జీవితంలో సమస్యలు వస్తాయి వస్తాయి తప్పకుండా. అంటే నిర్మోహమాటంగా రాసిన నిర్మోహమాటంగా రాయదలుచుకుంటే లేదా మానే అంటే మానవ నిర్మోహమాటంగా రాయడం. అవును, ఈ నవలకు కూడా నాకు సమస్యలు వచ్చాయి, వచ్చే ఉంటాయి, అందుకే అడిగాయి. వచ్చాయి వస్తాయి సహజంగా. అదే మీ కథల్లో నవలల్లో ఇలాగా మీ జీవితం అంటే తప్పనిసరిగా మీ పరిసరాల్లో మీ కుటుంబ వ్యక్తులు అందరి జీవితాలు ప్రతిఫలిస్తాయి, మీ ఆత్మగతో సహా పరిస్థితులు అందరూ వస్తారు. దానికి ఎటువంటి ప్రతిస్పందన వచ్చింది, మీ మీద ఏమైనా అభ్యంతరాలు వచ్చాయి? ఇంకో విషయం ఏంటంటే నేను రాసిన పోయిమ్స్లో కూడా ఇబ్బందులు వచ్చాయి నాకు. నేను రాసిన పోయిమ్స్లో కూడా ఒకసారి నేను ఒక పోయిం రాస్తే ఘంటసాల నిర్మల దానికి జవాబు పోయిం రాసింది, ఉద్దేశించి రాసేవారు అని చెప్పి ఇవి వస్తాయి సాధారణ. ఎందుకంటే పురాణ సుబ్రహ్మణ్య శర్మ గారు మాట చెప్పేవాడు, ఆయన కథ రాస్తే ఆయన బ్యాంకు ఉద్యోగం పోయింది, ఉద్యోగం పోయేంత ఏం జరగలేదు కానీ, బట్ కొన్ని అన్ప్లెజెంట్నెస్ అంత ఓ కాక ఉంటుంది, అది పెద్ద నేను పట్టించుకుపోయి ఉండొచ్చు కానీ, బట్ ముందు తప్పకుండా ఉంటుంది.